యూనికాన్ BS6 కి ఆల్మోస్ట్ ఎడ్లైట్ ఆనండ్ ఆఫ్ అన్న సంగతి మీ అందరికి తెలిసిందే. అందుకే ఎడ్లైట్ ఆనండ్ ఆఫ్ వాళ్ళదు కాబట్టి చాలా మంది అంటే ఎడ్లైట్ ఆనండ్ ఆఫ్ తీసుకోమని చెప్పారు. దానికోసంగా మనం టైప్ 1 స్విచ్ అయితే తీసుకొచ్చాం. అదైతే అటర్ ఫ్లాప్ అయింది, నాకు అంత కన్వీనియంట్ అనిపించలేదు. ఆ తర్వాత బాగా ఆలోచించి AC2DC తీసుకొచ్చాను. ఈ AC2DC ఉపయోగం ఏంటంటే మనం ఎడ్లైట్ లో LED యూస్ చేయొచ్చు, మిగతా మొత్తం AC సప్లై మీద రన్ అవుతుంది కాబట్టి బ్యాటరీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదని చెప్పేసి AC2DC తెచ్చాను. అయినా సరే ఇప్పుడు టైప్ 2 వైరింగ్ తెచ్చా, ఎందుకంటే మనకి యూనికాన్ BS6 లో చాలా మంది ఏంటంటే పల్సర్ స్విచ్లు LED టైప్ మాకు కావాలి అన్నారు కాబట్టి ఆ టైప్ మీ ముందరకైతే తీసుకోవడం జరిగింది. ఒకసారి ఫుల్ వీడియో చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, మనకి నిలుగా చూసుకుంటే మనకి టోటల్ గా మూడు కలర్స్ వస్తుంది. ఒకటి పల్సర్ 150, పల్సర్ 220 NS, అంటే పల్సర్ 150 వచ్చేటప్పుడు వైట్ కలర్ వస్తుంది, పల్సర్ 220 వచ్చేటప్పుడు బ్లూ కలర్ వస్తుంది, అదేవిధంగా NS 200 వచ్చేటప్పుడు కానీ మనకి బ్లూ కలర్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు డిజైన్ అనేది ఏ విధంగా కావాలి, 150 కావాలా, 220 కావాలా, NS కావాలా, ఏది కావాలో చూసుకుని దాన్ని బట్టి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వైరింగ్ ఇట్ అయితే ఈ స్విచ్లు అయినా దొరుకుతాయి, కానీ వైరింగ్ ఇట్ అయితే మీకు ఎక్కడ దొరకదు, ఎక్కడ ట్రై చేయకూడదు. మనకాడే దొరికితే మీకు ఈ వైరింగ్ ఇట్ కావాలనుకోండి, కింద డీపీలో ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా దీని కాస్ట్ అండ్ ఒక వాట్సాప్ క్యాటలాగ్ ఉంటుంది, క్యాటలాగ్ కానీ ఓపెన్ చేస్తే మీకు ఇది యూనికాన్ BS6 యూనికాన్ టైప్ 2 వైరింగ్ కిట్. ఓకే, పల్సర్ స్విచ్ లో టైప్ 2 వైరింగ్ కిట్. ఆల్మోస్ట్ మనం టైప్ 1 చేసాం, సింగిల్ స్విచ్ అయితే వస్తుంది రైట్ హ్యాండ్, తర్వాత AC2 DC తీసుకోవచ్చు. తర్వాత కస్టమర్ కోరిక మీద ఏంటంటే రెండు స్విచ్లు పల్సర్ స్విచ్లు లైటింగ్ అయితే ఎలగాలని చెప్పేసి అయితే కోరిక చూసారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి వైరింగ్ కిట్ అనేది ఏంటి, వైరింగ్ కిట్ ఇది మ్యానుఫాక్చరింగ్ అలా దింపేసినట్టు కాదు దీనికి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ హ్యాండ్స్ వచ్చి, రైట్ హ్యాండ్స్ సంబంధించిన మనకి బండ్లో ఉన్న ఆపోజిట్ జాకు, అదేవిధంగా ఏంటంటే ఇది మనకి ఇండికేటర్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్, అదేవిధంగా ఇండికేటర్ ఫ్లాష్ సంబంధించిన కనెక్షన్, అదేవిధంగా హెడ్లైట్ హోల్డర్ మనకి BS6 వచ్చేటప్పుడు BS4 కానీ షైన్ కానీ, అదేవిధంగా మనకి రైట్ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లు అయితే ఇచ్చేస్తుంటారు కాబట్టి మనకి సపరేట్ గా వైరింగ్ ఇట్లా పాటే మనకి జాక్ అనేది వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, నో ప్రాబ్లమ్, బాగుందండి, బాగుంటుంది, కొడతారు జనాభా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి క్లచ్ స్విచ్ వైట్స్, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, అదేవిధంగా ఇది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ సింగిల్ పిన్, ఇది కానీ చూసుకుంటే మనకి వైట్ అండ్ బ్లాక్ అంటే బండ్లో రెండు జాక్స్ వస్తాయి. BS6 యూనికానికి మనకి టోటల్ గా బండి కానీ ఓపెన్ చేస్తే మనకి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ల నుంచి ఒక 4 జాక్లు వస్తాయి భయ్యా. ఓకేనా, 1, 2, 3, 4, 5 జాక్లు వస్తాయి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ల నుంచి. ఆ 5 జాక్ సంబంధించిన ఈ కనెక్షన్ ఇది మనకి పల్సర్ స్విచ్ లో చూసుకుంటే ఒకే ఒక జాక్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి క్లచ్ సంబంధించిన జాక్. ఇప్పుడు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది వైరింగ్ ఇటు మెయిన్ వైరింగ్ ఇటు ఇది. ఇక్కడ కానీ చూసుకుంటే మళ్ళీ రెండు ఉన్నాయి, ఏదైతే ఇది క్లచ్ స్విచ్ వైరింగ్ ఇటు, అదేవిధంగా డేంజర్ వైరింగ్ ఇటు. మీరు ఆల్మోస్ట్ టైప్ 1 వైరింగ్ ఇటు బుక్ చేసుకున్నారంటే అంటే ఈ టైప్ వైరింగ్ ఇటు మీరు బండ్లో యూస్ చేస్తున్నారు. ఇప్పుడు AC2DC యూస్ చేస్తారు అనుకునే తర్వాత టైప్ 2 యూస్ చేయాలన్నప్పుడు ఏంటంటే మీరు చెప్పండి, మేము ఆల్మోస్ట్ టైప్ 1 యూస్ చేస్తున్నాం అన్నప్పుడు ఏంటంటే మీకు ఈ రెండు రావడం కట్ అయిపోతాయి.
ఏది ఏదైతే ఈ బ్రేక్లెట్ స్విచ్ ఓకేనా సారీ బ్రేక్లెట్ స్విచ్ అన్నా అదే విధంగా క్లచ్ వచ్చి అదే విధంగా డేంజర్ వైరింగ్ అనేది సేమ్ వైరింగ్ సరిపోద్ది. ఏదైతే మీరు ఏసీ టు డీసీలో వాడో అది సరిపోతే మీకు దీనికి 200 రూపీస్ లెస్ అయిపోద్ది. ఈ రెండు అయితే రాదు. మనం ఆల్మోస్ట్ బండ్ లో ఏసీ టు డీసీ యూస్ చేసినా కాబట్టి మనకి దీంతో పని లేదు, అసలు అవసరం లేదు మనకి. ఓకే పక్కన పడదు. మనకి కావాల్సిన ఈ వైరింగ్ ఇటు ఒకటి, ఈ వైరింగ్ ఇటు రెండు స్విచ్లు. ఈ స్విచ్ల విషయానికి వస్తే మీరు ఏది కావాలి తెచ్చుకోండి పోయా, పల్సర్ 150 కానీ 220 కానీ ఎన్ఎస్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇప్పుడు టోటల్ గా చూసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ లో ఒక హార్న్ ఒకటి రాదు. హార్న్ సంబంధించిన వైరింగ్ అనేది ఆల్టరేషన్ చేసుకోవాలి. ఒక చిన్న వైర్ కట్ చేసి ఆల్టరేషన్ చేసిన సంబంధించి ఏంటంటే మీకు పైన కార్డ్స్ అవుతున్నా వీడియో పక్కన అయితే లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మన స్విచ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇది మన రైట్ హ్యాండ్ స్విచ్. రైట్ హ్యాండ్ స్విచ్ లో మనకి ఎలాంటి ఆల్టరేషన్ ఉండదు. మీకు పార్ట్ నెంబర్ కానీ పైన స్క్రీన్ మీద చూపిస్తాను, సేమ్ పార్ట్ నెంబర్ అయితే పర్చేస్ చేయండి. అదే విధంగా మనకి జాక్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ స్విచ్. ఇది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్. లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ చూసుకుంటే మనకి 1 పిన్ జాక్ ఒకటి, 9 పిన్ జాక్ ఒకటి ఉంటుంది. ఈ టైప్ లో డిజైన్ ఉంటుంది. మనకి వైట్ కలర్ లైటింగ్ అది వస్తుంది. మీరు కావాలంటే పల్సర్ 220 కానీ యూస్ చేయొచ్చు, అదే ఎన్ఎస్ కానీ యూస్ చేయొచ్చు. అయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ లో ఒకటి ఆల్టరేషన్ ఉంటుంది. ఏదైతే ఇక్కడ వైర్ అనేది ఒకటి సాల్వింగ్ ఛాలెంజ్ అని చెప్పి మీకు కార్డ్స్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూపిస్తాను. ఈ విధంగా మనం ఆల్టరేషన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్విచ్ అయితే రెండు చూసేసి ఇంకైతే మిగతా ఏం అవసరం లేదు. మనకు కావాల్సిన ఒక్క వైరింగ్ ఒకటి. ఇప్పుడు మనం బండ్ లో చేయాల్సిన ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ అయితే ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం హెడ్లైట్ అయితే ఓపెన్ చేస్తాం. హెడ్లైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ గా చూసుకుంటే మనం బండ్లో ఎల్ఈడి అయితే యూస్ చేస్తున్నాం. ఎల్ఈడి యూస్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ అనేది పల్సర్ స్విచ్లు యూస్ చేయాలని కోరికతో అయితే ఉన్నాడు. అదేవిధంగా యాక్చువల్గా అంటే దీనికి పార్కింగ్ రాదు. బీఎస్6 యూనికానికి పార్కింగ్ లైట్ రాదు. అయితే హెడ్లైట్ వస్తున్నాయి కానీ కస్టమర్ కోరిక మీదగా అయితే నాకు పార్కింగ్ అని చెప్పి కానీ మనకి హెడ్లైట్ వస్తున్నాయి కానీ చేంజ్ చేస్తున్నాడు. ఈ టైప్ హోల్డర్ కావాలంటే మీరు ఆల్టరేషన్ చేసుకోవచ్చు. నేనైతే చూపిస్తాను హెడ్లైట్ వస్తున్నాయి కానీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కానీ చూసుకుంటే మనం హెడ్లైట్ తీసేస్తాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే రైట్ హ్యాండ్ స్విచ్ ఓపెన్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ ఓపెన్ చేస్తాం. ఇది కానీ తీసేసేయండి. ఈ రౌండ్ ఉంది కదా, ఈ చోక్ నాప్ది, ఇది కానీ అయితే మీరు తీసేయాల్సి ఉంటుంది. తీసేసిన తర్వాత ఏదైతే మనం పల్సర్ 150 స్విచ్లు తీసుకున్నాము, పల్సర్ 150 స్విచ్లు అంటే యాక్చువల్లీ అలాగే బిగించేసిపోయి ఏం ఆల్టరేషన్ అయితే లేదు. జస్ట్ హ్యాండ్కి హోల్స్ వేసుకోవాలి. ఈ హ్యాండ్కి హోల్స్ అనేది ఎలా వేసుకోవాలి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి భయ్యా. అయితే మాత్రం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, రైట్ స్విచ్ రెండు ఎగ్జాక్ట్గా ఆర్ఎన్ బటన్, సెల్ బటన్ తీసుకుని స్ట్రైట్గా పెట్టుకునేసి మీరు హోల్స్ అయితే వేయించుకోండి. ఈ హోల్స్ అనేది ఎలా వేసుకోవాలి అంటే మీకు పైన కార్డ్స్ ఒక వీడియో వెళ్తున్నాం. ఆ వీడియో ప్రకారం అయితే స్విచ్లు అయితే ఫిట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలని మీకు చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ స్విచ్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ అయినా సరిపోద్ది. మనం ఎలాంటి హోల్స్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైట్ సైడ్ స్విచ్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ స్విచ్కి కింద హోల్ వేసుకోవాలి. ప్లస్ హోల్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ హోల్లో సీటింగ్ చేసిన తర్వాత అంటే ప్లే రావాలి. ఓకేనా, ఇక్కడ కానీ ప్లే లేనట్టుగా అయితే ఏదైతే ఈ పైప్ ఉంది కదా కింద వేసి రుద్దండి. అదేవిధంగా ఇక్కడ హోల్లో కానీ చూసుకుంటే ఇటు పక్క ఉన్న ఫస్ట్ హోల్లో వేసుకోండి. ఓకే, ఫస్ట్ హోల్లో వేసుకుంటే ఓకే ఇలా ఫ్రీగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్ కానీ ఫిట్ చేయండి. చూసారా పట్టుకుంటుంది, కనబడుతుందా? అంత ఫ్రీగా లేదు. ఓకే చూసారా, మనం బిగించిన తర్వాత ఇంకా టైట్ అవ్వచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ స్విచ్ అనేది తీసేసి ఈ హ్యాండిల్ వెయిట్ కానీ తీసి దీన్ని ఏం చేస్తామంటే కింద వేసి రుద్దండి. ఓకేనా, కింద ఉంది కదా కింద పెట్టి పైపు గచ్చి మీద పెట్టి రుద్దండి. ఓకేనా, రుద్దితే మనకి కొద్దిగా అరిగిందంటే మనకి లెవెల్గా ఉంటుంది. ఓకేనా, నేను కింద అరగదీస్తాను, చూస్తామండి మీరు. ఈ స్విచ్ కానీ ఇక్కడ నట్టుకిట్ ఏం తీవాపండి, అడ్జస్ట్మెంట్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేనట్టే మనకి కింద కార్బెట్ అక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అక్కడ కానీ చేసుకోవచ్చు. మీ మెకానిక్ ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది, మీరు బిగించుకున్నా సరే ఆ అడ్జస్ట్మెంట్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, కింద పైన మూడు దగ్గర ఉంటుంది అడ్జస్ట్మెంట్. మళ్ళీ అయితే దీని అయితే సీటింగ్ చేయండి, సీటింగ్ చేసి కూర్చోబెట్టండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని సీటింగ్ చేయండి. ఓకే, చాలా ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, స్క్రూ వేసి ఫిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా అయితే స్విచ్లు అయితే ఫిట్ చేస్తాం, ఎలాంటి కంప్లైంట్ లెఫ్ట్ అండ్ రైట్ ఫిట్ చేస్తాం కాబట్టి మనకి బ్రేక్ లైట్ వైర్లు కానీ చూసుకుంటే మనకి ఎక్కడ ఉంటాయి. ఏదైతే మనం ఇంతకుముందు మీరు టైప్ 1 స్విచ్ తీసేసినా సరే, లేకపోతే ఏసీ టు డీసీ వాడినా సరే, లేకపోతే మీ బండి కొండ స్విచ్ తీసినా సరే, ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వైర్లు ఉంటాయి. మనం దీంట్లో ఏసీ టు డీసీ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఈ టైప్ వైరింగ్ అనేది వచ్చింది. ఈ వైరింగ్ అనేది మిమ్మల్ని అలాగే ఎత్తిపెట్టమని చెప్పాను. ఓకేనా, అలాగే ఎత్తిపెట్టండి. దీన్ని ఏం చేయాలో కానీ మీకు చెప్తాను నేను.
ఇప్పుడు ఏదైతే ఈ వైర్లు ఉన్నాయో ఈ వైర్లు అనేది దోపేసి దీనికి బెల్ట్లు వస్తాయి, బెల్ట్లు వేసి అదేవిధంగా ఇటుపక్క స్విచ్ కానీ ఇదో ఇది ఉన్నాయి క్లచ్ స్విచ్ వైర్లు ఉన్నాయి ఈ వైర్లు కానీ తీసేసేయండి, మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వైర్ తీసాం కదా మనం, ఇదో ఈ జాక్ తీసాం కదా, ఓకేనా, ఈ జాక్ తీసాం కదా ఇటుపక్క ఫ్రంట్ బ్రేక్ వైర్ సంబంధించి. ఈ జాక్ అనేది ఇటుపక్క నుంచి లాక్కోండి, ఓకేనా, ఇటుపక్క నుంచి ఎట్లా లాక్కోండి, ఎందుకంటే క్లచ్ స్విచ్గా మనం దీన్ని యూస్ చేయాలి. పిన్ అది ఊడిపోయింది, నేను పిన్ అయితే సాలింగ్ చేసుకోండి దీనికి ఉన్న పిన్ను. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ జాక్లు అయితే లోపలగా లాక్కున్నాను. అదేవిధంగా ఏంటంటే మీకు చెప్పింది ఏంటంటే నేను సాలింగ్ కానీ చేసుకునేసే దీన్ని. మీరు ఇది పాతది యూస్ చేస్తున్నారు ఏమో అనుకోవచ్చు, ఆల్మోస్ట్గా చూసుకుంటే మనకి కిట్టుతో పాటు కొత్తది వస్తుంది. అయినా సరే మీకు నేనేం చెప్పాను, ఏసీ టు డీసీ వైరింగ్ ఇటు మీరు బండ్లో యూస్ చేస్తున్నట్టుగతే మీరు ఆల్మోస్ట్ చెప్పండి ఏసీ టు డీసీ మేము యూస్ చేస్తున్నామని చెప్పినప్పుడు ఏంటంటే ఈ రెండు కట్ అయిపోతే మీకు 200 రూపీస్ తగ్గుతుంది. లేదు మీరు ఫుల్ ప్యాకేజ్ బుక్ చేసినప్పుడు ఈ రెండు వస్తుంది. అయినా సరే ఈ రెండు కొత్తవి కాబట్టి ఆల్మోస్ట్ ఈ బండ్లో ఉంది కాబట్టి మనకి 200 రూపీస్ అట్లా లెస్ అవుద్ది కాబట్టి అది యూస్ చేయడం ఎందుకు మనకి వేస్ట్గా, ఇదైతే మనం యూస్ చేస్తాం. అదేవిధంగా ఏంటంటే మనకి ఇది అనేది ఇక్కడ ఈ 2000 దోపేసి ఈ వైర్ అనేది ఇలా తీసుకొచ్చేసి ఈ జాక్ కానీ ఇక్కడికి వచ్చేట్టుగా చేసేయండి ఇవయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 2000 దోపేసాను, అదేవిధంగా రబ్బర్ బూట్ వేసాను, బెల్ట్ వేసాను, మనకి అడగ పని అయిపోయింది. మనకి ఎడగా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ లైన్స్ వచ్చిన జాక్స్ కానీ చూసుకుంటే ఈ జాక్స్ అయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ లైన్స్ మనం ఫిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే బ్రేక్ లైన్స్ వచ్చింది కదా ఇటుపక్క ఉన్న వైర్ తీసుకొచ్చి ఇటుపక్క అయితే మనం వేసుకున్నాం, 200 రూపీస్ తగ్గుతాయని చెప్పాను కదా. అదేవిధంగా మనకి కానీ చూసుకుంటే వెనకాల డేంజర్డ్ వైరింగ్ ఏదైతే ఈ వైరింగ్ ఉంది చూసారా, ఈ వైరింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ బండ్లో అనేది యూజ్ చేస్తుండవు. ఏది ఇంత ముందు ఏసీ టు డీసీ స్విచ్ యూజ్ చేసాం కదా దాంట్లో కానీ సేమ్ జాక్ వస్తుంది, అంటే సేమ్ వైరింగ్ వస్తుంది, మొత్తం వైరింగ్ అయితే లాగేస్తుంటుంది. మనం ఇంకా చూసుకోండి ఇది ఇక్కడే ఇది, ఓకేనా, ఏడ్చోండి, ఇది వెనకాల నుంచి ఒక వైర్ వచ్చి ఉంటుంది ఈ వైరేను, దీని లాగా తీసేసేయండి. ఓకే ఈ వైర్ ఎక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ సైడ్ నుంచి కానీ కనబడుతుంది, చూడండి. ఓకే ఏసీ టు డీసీ యూస్ చేస్తాం కాబట్టి, లేదు మీరు యూజ్ చేయలేదు అంటే మీకు వీడియో చూపించాలి కదా, మనకి ఏసీ టు డీసీ సంబంధించిన వైర్ లాగినప్పుడు ఈ వైర్ అనేది ఎలా లాగిన ఒకసారి చూపిస్తాను, స్పీడ్గా చూసేయండి. చేసుకోవాలంటే మీకు కొంచెం స్పీడ్గా చెప్తాను చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సీట్ ఓపెన్ చేసేయండి భయ్యా, ఈ సీట్కి లాక్ ఏ ఉంటుందని డౌట్ వచ్చిందా, నో ప్రాబ్లం. ఎక్కడ కానీ చూసుకుంటే మనకి సీట్ లాక్ ఉంటుంది, ఆ సీట్ లాక్ పెడితే పండే టిక్కన్ సౌండ్ వస్తుంది, రాగానే సీట్ అయితే పైకి లేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం సీట్ దిగానే ఏం చేస్తామంటే ఏదైతే ఈ డేంజర్ లైట్ వైరింగ్ ఉందో, అంటే మీరు ఏసీ టు డీసీ యూస్ చేయలేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ వైరింగ్ ఇటు మీకు అంటే పల్స స్విచ్లతో పాటు వస్తుంది. మీరు ఏసీ టు డీసీ యూస్ చేస్తారంటే యాక్చువల్గా ఈ వైరింగ్ రాదు, ఇందాక బండికి ఈ వైరింగ్ కనబడదు కాబట్టి మీకు సపరేట్గా వీడియో అనేది నేను ఏరియా బండి మీద చూపిస్తున్నాను, అంటే ఏసీ టు డీసీ బండి మీద అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వైరింగ్ అనేది ఇలా అయితే ఓపెన్ చేసేసేయండి, ఇలా ఓపెన్ చేసి ఈ జాక్ అనేది ఎక్కడ ఉండాలి, ఓకేనా, ఈ వైర్ అనేది ఎట్టు నుంచి ఎట్టా ఇలా ముందరకి తీసుకొచ్చేసేయండి, ఓకేనా, ముందరకి ట్యాంక్ కింద నుంచి ఎక్కడ సీట్ కింద ప్రెస్ అవ్వకుండా ముందరకి ఎట్లాకి వచ్చేయాలి ఈ వైర్ ఇప్పింది అనేది, ఓకేనా. వెనకాల కనెక్షన్ తీయాలో తర్వాత చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మనం వైర్ అయితే లాగేసాం, వైర్ అనేది ఇక్కడ క్లాంప్ పైన నుంచి తీసుకోండి, ఎక్కడైతే వైర్ కనబడుతుంది చూసినా ఈ విధంగా ఒక ట్యాగ్ వేసుకుంటా అంటే వేసుకోండి, నో ప్రాబ్లం, అవి వేయకపోయినా వైర్ అయితే టోటల్గా అయితే మనం ఎక్కడికైతే లాక్కున్నాం. ఓకే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెనకాల డేంజర్ ఇక్కడ మీకు లోపల జాక్ అయితే చూపిస్తాను, ఆ జాక్ అనేది కనెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఆ లోపల కనబడుతుంది చూసారా ఆ వైట్ కలర్ జాకు, ఆ జాక్కి ఈ జాక్ కనెక్షన్ ఇవ్వాలి. ఓకే మనం లోపల అయితే వైర్ లాగేసాం కాబట్టి ఇంకా మనకి సీట్ కింద ఎలాంటి పని లేదు. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఇక్కడ మనం హెడ్లైట్ స్విచ్ అనేది మనం పల్సర్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే జస్ట్ ఆ వైరింగ్ లాగేది మీకు చూపిస్తాను కాబట్టి చూపించేస్తాం కాబట్టి. ఈ ఏసీ టు డీసీ వైరింగ్ మీకు కావాలంటే మీకు పైన కార్డ్స్లో కింద డీబీలో అయితే వీడియో ఉంది, ఒకసారి అయితే మీరు కానీ చూడండి BS6 వెహికల్కి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఈ వైర్ అనేది ఎలా లాక్కున్నాం, ఈ టోటల్గా లాక్కున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ హోల్డర్ అనేది మీరు కానీ డౌట్ పడితే, ఇందాక మీకు హెడ్లైట్ ఓపెన్ చేసినప్పుడు హెడ్లైట్ బీమ్ అనేది కస్టమర్ హెడ్లైట్లో పార్కింగ్ కావాలని చెప్పేసి అయితే మనకి హెడ్లైట్ బీమ్గా చేంజ్ చేసుకునేసారు. మీరు యూనికాన్ BS6లో తెలుసుకుంటే మనకి పార్కింగ్ హోల్డర్ రాదు, ఓకేనా, పార్కింగ్ హోల్డర్ రాదు. కస్టమర్ కోరిక మీద ఏంటంటే ఆయన వేసుకున్నాడు పార్కింగ్ టైపు, లేదు మీరు కానీ పార్కింగ్ టైపు వేసుకుంటాను అంటే మీరేం చేయాలంటే ఒక పార్కింగ్ హోల్డర్ తెచ్చుకోవాలి, ఓకేనా. ఒక వైర్ దీనికి ప్లస్ దీనికి వేయాలి, మైనస్ అనేది ఇక్కడ ఇండికేటర్ వైర్ ఉంటుంది పక్కనే, ఆ ఇండికేటర్ వైర్కి అనేది ఎత్తి చేస్తే మనకి లైట్ అనేది వెలుగుద్ది. ఓకే ఇప్పుడు మనం ఇది కానీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి 200 రూపీస్ తగ్గుతుంది కదా, ఈ వైర్ అనేది మనకి యూజ్ అవుద్ది, నో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు బండ్లో వైరింగ్ ఇటు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తం ఒకేలా ఉంటుంది, నేను చెప్తాను చూడండి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీకు బండ్లో ఏదైతే ఉందో నేను చెప్పాను కదా వైరింగ్ ఇటు మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మనకి రైట్ హ్యాండ్ స్విచ్ జాక్ ఏదైతే ఉందో ఆ జాక్ అనేది తీసేసేయండి, ఎక్కడ ఉంటుంది. ఓకే ఇదో ఇదే ఇదే రైట్ హ్యాండ్ స్విచ్ మనకి వైరింగ్ ఇటు యూజ్ చేసినా కూడా వైరింగ్ ఇటు ఉంది, లేకపోతే డైరెక్ట్గా ఇదే ఎట్టు ఉంటుంది. ఓకే ఏసీ టు డీసీ స్విచ్ ఇది ఇది వదిలేసేయండి. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఇది మనకి రైట్ హ్యాండ్ స్విచ్ ఉంది జాక్ ఈ సపరేట్ పెట్టుకుని కలిసిపోకుండా. ఓకే మనకి కానీ చూసుకోండి ఇది, అదేవిధంగా ఈ పాస్ స్విచ్ ఉంది కదా ఆ పాస్ స్విచ్ కానీ తీసేసేయండి,
ఓకేనా, పాస్ స్విచ్ కానీ తీయేసాను, ఏసీ టు డీసీ వైరింగ్ ఇటు సంబంధించిన స్విచ్ అనేది తీయేసాను. ఓకే, ఇంకా నెక్స్ట్ డే చూసుకుంటే ఇక్కడ ఉండదు భయ్యా మాయా బజారు, ఇక్కడ చూడండి ఎన్ని తీయాలి మనం. ఇప్పుడు కానీ చూసుకుంటే మనం ఈ జాక్లు అనేది పక్కన పెడతాం మీకు, అంటే అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి హిందీ వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఇది పక్కన పెట్టండి. ఇక్కడ ఏదైతే పైప్ని రిలే ఉంటుంది, ఈ రిలేతో మనకి పని లేదు, తీసేసేయండి. అదేవిధంగా ఈ రబ్బర్ బూట్ అనేది పైకి లాగండి. వైట్ కలర్ జాక్ ఉంటుంది మీకు, ప్రతి ఒక్కటి క్లారిటీ చెప్తాను. ఇక్కడ వైట్ కలర్ జాకు, ఇది ఫీమేల్, ఫీమేల్ తీసాం. అదేవిధంగా ఇక్కడ ఒక బ్లాక్ కలర్ది, ఇక్కడ ఒక ఫీమేల్ తీసాం. ఓకేనా, అదేవిధంగా ఈ వైరింగ్ గిట్ తీయాల్సాం పక్కకి. ఈ వైరింగ్ గిట్ అనేది ఏసీ టు డీసీ వైరింగ్ గిట్తో మనకి పని లేదు, పక్కన పడేస్తాం. ఏడుగాని చూసుకుంటే మనకి ఈ రెండు జాకలు దీనికి సంబంధించింది. ఓకేనా, ఇదొకటి ఇదొకటి. ఓకే, మీ క్లారిటీ అంటే మీరు ఏసీ టు డీసీ యూస్ లేదంటే ఇలా ఉంటుంది. నెంబర్ వన్ ఫస్ట్ కలర్ జాకు, అదేవిధంగా ఈ జాక్ తీసి నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఇండికేటర్ సంబంధించిన జాక్ ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇండికేటర్ లెఫ్ట్ రైట్ సైడ్ ఇండికేటర్ లాగుతుంది ఆ జాకు. అదేవిధంగా ఇక్కడ ఇండికేటర్ ఫ్లాష్ ఉంటుంది, ఇక్కడ కింద కొక్కి లాగా ఉంటుంది, ఆ కొక్కి ప్రెస్ చేసి ఇది కొక్కి ఉందో దీన్ని ఇలా ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి దీన్ని ఇలా తీసేసేయండి. ఓకే, ఇది టోటల్గా మనం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ నుంచి తీయాల్సిన జాకులు కానీ చూసుకుంటే టోటల్గా ఇంకా ఉండి 1, 2, 3, 4, 5, 6 జాకులు అనేది రిమూవ్ అయిపోద్ది. ఈ బండ్ల నుంచి అడ్డం చెత్త అంతా వెళ్ళిపోద్ది పక్కకి. ఓకేనా, ఈ చెత్త అంతా వెళ్ళిపోద్ది, ఈ చెత్తకే ఇక్కడికి మనకి ఇన్ని జాకులు వచ్చింది దీంట్లో. ఓకేనా, ఓకే, వాటి గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మీరు పక్కాగా తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్విచ్ అనేది తీసేద్దాం భయ్, ఇంకా మనకి పని లేదు దీంతో. మెల్లగా అయితే లాగేసేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే తీయేస్తాం మనం ఈ జాక్స్ అన్ని బయట చేస్తే లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అది ఓపెన్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్విచ్తో మనకి పని లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన భయో భయో లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ మనకి కావాలా భయో. లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో ఏం చేస్తారంటే పిన్నిస్ తీసుకొని లోపల కలబెట్టండి, ఉండండి నేను కలబెడతాను. ఫ్రెండ్స్ పిన్నిస్ ఒకటి తీసుకోండి, పిన్నిస్ కానీ ఏదైనా పర్లేదు, ఏదైతే అక్కడ పిన్ ఒకటి ఉంటుంది ఆ పిన్ అనేది మీరు ప్రెస్ చేయాలి. ఇక్కడ హోల్ కనబడుతుంది, ఈ హోల్ నుంచి మెల్లగా ఇలా రానివ్వండి, గట్టిగా ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చి తిప్పండి. ఓకే, తిప్పితే రాలేదు, మరొకసారి తిప్పుదాం. ఓకే, తిప్పి ఓకే వచ్చింది. అదేవిధంగా దీన్ని కానీ. ఓకే ఫ్రెండ్స్, మనం రెండోది తీసేసాం, ఇది ఒకటే పెట్టుకోండి. మనకి స్విచ్తో పని లేదు. ఓకేనా, దీంతో పని ఉంది, దీని అనేది ఎప్పుడు పని చేయాలప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే నేను పెట్టేసి ఏదైతే ఈ వైరింగ్ గిట్ ఉందో వైరింగ్ గిట్ అనేది మనం బండ్లో యూస్ చేయాలి భయ్, అంతమించి పని ఏం లేదు అక్కడ. ఓకేనా, వైరింగ్ గిట్ యూస్ చేసి చాలా క్లారిటీగా ఉంటుంది, మీకు మెల్లగా చెప్తాను. ఏదైతే నాకు తీసాం కదా దీన్ని, దీని అనేది ఫిట్ చేసేసేయండి. ఏడ్చోండి, దీన్ని ఈ డైరెక్షన్లో పట్టుకోండి. ఓకేనా, ఈ డైరెక్షన్లో పట్టుకోండి. రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది, రెడ్ కలర్ వైరు ఇక్కడ దోపేసేయండి, బ్లాక్ కలర్ వైరు దీంట్లో దోపేసేయండి. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ప్రాసెస్ చెప్తా ఉండండి. ఓకేనా, ఎరుగా చూసుకుంటే రెడ్ కలర్ వైర్లో బ్యాటరీ సప్లై అనేది దేంట్లో ఫ్లాష్లోకి వస్తుంది, ఫ్లాష్లో తిరుక్కొని స్విచ్లో రైట్ హ్యాండ్ స్విచ్లో సారీ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లోకి పవర్ అనేది వెళ్తుంది. అందుకనేది ఇప్పుడు ఈ రెండు చేసేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనం మెల్లగా ఇలా పెట్టుకోండి వైరింగ్. ఇది వైరింగ్ సిస్టమ్, ఇది సిస్టమ్ అనేది ఇదే విధంగా ఉండాలి. మీకు ప్యాకింగ్లో ఎలా వచ్చినా సరే ఇక్కడికి వచ్చేప్పటికి ఈ విధంగా ఉండాలి. ఓకేనా, ఇది ఇలా ఉండాలి. ఇండికేటర్ ఫ్లాష్ కాయల్ ఉంది కదా, ఈ ఫ్లాష్ అనేది దీనికి ఇలా వేసేసేయండి. ఓకేనా, వేసేసి దీన్ని సీడింగ్ చేసేసేయండి, పట్టుకోవాల్సిన బాధ ఉండదు వైరింగ్ గిట్. ఓకే, ఓకే సీడింగ్ అయిపోయింది మన కాడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైరింగ్ గిట్ అనేది ఇలా పెట్టుకునేసి ఫస్ట్ ఎగ్జాక్ట్గా వైర్లు ఉంటాయి మీకు కొద్దిగా దగ్గర పెడతాను బాగా కనబడిగా. ఎడగా చూసుకుంటే మనకి ఇది ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, 9 పిన్ జాక్ ఉంటుంది, దీనికి ఇద్దో పేసేయండి. లోపల ఒకసారి పిన్స్ అనేది చెక్ చేసుకోండి, ఈ లోపల పిన్స్ అనేది స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా చెక్ చేసుకోండి, టైట్గా దోపబాపండి. ఓకే, అదేవిధంగా ఈ 1 పిన్ కానీ దోపేసేయండి. ఓకే, అదేవిధంగా క్లచ్ స్విచ్ వైర్లు కానీ దోపేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైరింగ్ గిట్ అనేది ఇలా సర్దుకునేసి ఇక్కడ కొద్దిగా మీకు అర్థం కాదు దాని క్లారిటీగా ఎలా గుర్తించాలి నేను చెప్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏడుగా చూసుకుంటే రెండు ఒకే విధంగా ఉంటాయి. ఏడుగాని వైర్లు కానీ చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఉంటాయి. ఓకే, ఈ 5 వైర్ ఉండేది వచ్చేసి బ్లాక్ కలర్ జాక్లో దోపండి. దీనిలో కానీ చూసుకుంటే మీకు 6 వైర్స్ ఉంటాయి. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. 6 ఉన్న దాంట్లో ఈ 5 ఉండేది దోపండి, ఎక్కువ బెండ్ చేయవాపండి దీన్ని, కాదంటే బండి కొనేది బెండ్ చేయండి కానీ దీన్ని బెండ్ చేయవాపండి. ఓకే, దీనిలో కానీ చూసుకుంటే మనకి రెడ్ కలర్ వైరు, గ్రీన్ కలర్ వైరు, రెడ్ కలర్ వైరు కనబడితే ఈ జాక్లోకి వచ్చేటప్పటికి అన్నీ బ్లాకే ఉంటాయి.
ఆ మధ్యలో ఒకటి ఉంది గ్రీన్, మిగతా అంతా బ్లాక్గా ఉంటుంది. దీంట్లో కానీ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 వైర్లు ఉంటాయి. 7 వైర్లు ఉన్నది వచ్చేసి దీనికి కలిపేసండి. దీంట్లో కానీ చూసుకుంటే దీంట్లో కానీ 7 వైర్లు ఉంటాయి. పైన 3, 2, 2, 7 వైర్లు. దీనికి టోటల్గా ఇలా దోపేసేయండి. వైరింగ్ అనేది ఎక్కువ బెండ్ చేయవండి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు అనేది రబ్బర్ బూట్ ఉంది కదా, ఈ రబ్బర్ బూట్ కానీ దీని మీదకి ఎక్కించేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం రబ్బర్ బూట్ అయితే ఎక్కించేసాం కాబట్టి ఇంక మనకి అటుపక్క పని లేదు. ఎక్కడ కానీ చూసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అయిపోయింది. ఏడకి వచ్చేటప్పటికి ఇది ఒకటి ఉంటుంది, ఈ జాక్ ఉంటుంది. ఏడు కానీ ఇండికేటర్ వైర్ జాక్ ఉంటుంది, బ్లాక్ కలర్ జాకు. ఇది అనేది దీనికి కలిపేసింది. మనకి ఇండికేటర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్ళే దానికి దీని కానీ లోపల దోసేసిండట. ఓకే, నేను నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి బండికి సంబంధించిన జాక్ ఉంటుంది, ఇది దీనికి దోపేసేయండి. అదేవిధంగా వెనకాల డేంజర్డ్ వైరింగ్ ఉంది కదా, ఇది అనేది దీనికి దోపేసేయండి. అదేవిధంగా పార్కింగ్ హోల్డర్ అనేది యాక్చువల్గా మీ బండ్లో ఉండదు, BS6లో ఆల్టరేషన్ చేసుకుందా అంటే ఏడొక ప్లస్ వైరు, ఏడొక మైనస్ వైర్ ఇచ్చి ఆల్టరేషన్ చేసుకోండి. ఈ వైరింగ్ అనేది ఇలా కిందకు రానిచ్చేయండి. రానిచ్చి దీని కానీ ఎక్కువ బెండ్ చేయకుండా ఇలా దోపేయండి. ఇది పోవడం లేదు అంటే లోపల క్రాస్ ఉన్నాయి పిన్లు. ఒకసారి స్ట్రైట్ చేయండి లోపల ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి. ఓకే, పర్ఫెక్ట్. అదేవిధంగా ఇది కానీ ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మొత్తం దోపేసాము. ఈ రబ్బర్ బూట్ కానీ దీనికి ఎక్కించేసేయండి, ఎక్కించి లోపల తోసేయండి దీని కానీ. ఓకే, వైరింగ్ అనేది ఎక్కువ బెండ్ చేయకపోయి ఇది ఎడ్లకి సంబంధించిన జాక్ ఇది. ఇది పార్కింగ్ ఈ రెండు పెట్టే పెట్టి టేప్ వేసుకుంటా అంటే వేసుకోండి, వద్దులేండి. మరి ఎప్పుడైనా ఇప్పాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు జాక్స్ మిగిలినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోండి, లేదనుకుంటే నేను డైరెక్ట్గా లైట్ వేస్తాను. మీకు స్టోరీ చెప్పాలి దీని గురించి, నేను డైరెక్ట్గా లైట్ ఫిట్ చేస్తాను. ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు చేసిన పని ఏంటంటే ఈ వైరింగ్ అనేది గందరగోళంగా సర్దుకుంటా, ఎక్కువ బెండ్ చేయకుండా నీట్గా ఈ విధంగా పెట్టేసేయండి. అదేవిధంగా ఇటు పక్కన ఈ విధంగా పెట్టేసేయండి. ఎడ్లైట్ జాక్ కానీ ఈ విధంగా అదే దోపేసేయండి. మీరు ఎల్ఈడి యూస్ చేస్తానంటే ఆల్మోస్ట్ మనకి ఎడ్లైట్కి డిసి సప్లై, బ్యాటరీ సప్లై వస్తుంది. ఎప్పుడైతే మీరు పల్సర్ స్విచ్లు యూస్ చేస్తారో బ్యాటరీ సప్లై వస్తుంది. మీరు కావాలంటే ఎల్ఈడి యూస్ చేయొచ్చు. ఎల్ఈడికి ఎలాంటి కనెక్షన్ అనేది ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎల్ఈడి అనేది కొద్ది కాస్ట్ తక్కువలో యూస్ చేయండి, ఒక 450-500 యూస్ చేయండి. ఎందుకంటే బ్యాటరీ మీద పెద్ద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. టోటల్గా నేను ఎడ్లైట్ ఫిట్ చేసి మీకు లైటింగ్ అదే చెక్ చేపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఎడ్లైట్ కానీ ఫిట్ చేసి ఆల్మోస్ట్ నేను లైటింగ్ అయితే చెక్ చేస్తాను. మీకు కానీ చెక్ చేసి చూపారు కదా, చెక్ చేసి చూపించిన తర్వాత కొన్ని కండిషన్లు చెప్తాను. ఆ కండిషన్లు ఫాలో అవ్వండి భయ్యా. లైటింగ్ వెలిగిందే కాదు, తర్వాత ఏం చెప్తాను, ఏం జరగద్ది, దీంట్లో మైనస్ లేని ప్లస్ లేని అన్నీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకుంటే ఎప్పుడైతే మీరు బండికి వైరింగ్ ఫిట్ చేస్తారో, ఫిట్ చేయగానే బండికి ఇలా కీ ఆన్ చేయగానే నోటర్ లైట్ అయితే రావాలి. ఓకేనా, నోటర్ లైట్ రావాలి. రానట్టయితే మీరు లోపల ఇచ్చిన వైరింగ్ అనేది రాంగ్ ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోండి, లేకపోతే బై మిస్టేక్ ఏమైనా ప్రాబ్లం జరగొచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టోటల్గా నోటర్ లైట్ అయితే వచ్చింది కాబట్టి మనం వేస్తే రావాలి కదా. ఇప్పుడు కానీ ఫస్ట్ కానీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఏంటంటే ఇంతమంది ఏంటంటే బండి స్టార్ట్ చేస్తే మనకి లైటింగ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏదైతే మనం పల్సర్ స్విచ్ వేసామో, పల్సర్ స్విచ్ వేయగానే ఆటోమేటిక్గా ఇంకా బండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ బండి స్టార్ట్ చేసామంటే ఓహో సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అనేది చూపించడం కోసం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆర్న్ అయితే చెక్ చేద్దాం. ఓకేనా, ఆర్న్ పర్ఫెక్ట్. కీ ఆఫ్ చేస్తాం, కీ ఆఫ్ చేసి మొత్తం టోటల్ లైటింగ్ చెక్ చేపిస్తాను. ఆర్ను, ఇండికేటరు, హై బీమ్, లో బీమ్, హెడ్లైట్ పాస్, సెల్ఫ్, హెడ్లైట్, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చూపించేదేముంది. ఇప్పుడు కీ ఆన్ చేస్తాం. ఎందుకంటే కీ ఆన్ చేస్తే కొన్ని వస్తాయా కొన్ని రావని చెప్పి డౌట్ వస్తుంది అంటే అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆర్ను. ఓకే, రైట్ సైడ్ ఇండికేటరు. ఓకేనా, అదేవిధంగా బ్యాక్ కానీ లెఫ్ట్, సారీ లెఫ్ట్, ఇప్పుడు రైట్. ఓకే, రైట్ సైడ్ ఇండికేటరు, అదేవిధంగా రైట్. ఓకే, ఇండికేటర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ కానీ చూసుకుంటే హెడ్లైట్ పాస్. ఓకే, లోపల ఎల్ఈడి ఉంది. మీరు నార్మల్ ఈ స్విచ్లు వాడిన తర్వాత హెడ్లైట్లో నార్మల్ బల్బ్ వేయడం అంత బెనిఫిట్ కాదు, కంపల్సరీగా ఒక 450లో అన్న ఎల్ఈడి యూస్ చేయండి. ఓకే, బెటర్. ఓకే, హెడ్లైట్ పాస్. ఇంకా ఐబీఎం లో బీమ్ అంటే మనకి హెడ్లైట్ ఆన్ చేసిన తర్వాత వస్తుంది. ఇక్కడ కానీ చూసుకుంటే ఫస్ట్ పార్కింగ్, పార్కింగ్ లోపల లైటింగ్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఫోన్లో లైట్ కానీ ఆఫ్ చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్, వైట్ లైట్ కానీ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే స్టాప్ చేశాను. ఫస్ట్ పార్కింగ్,
పార్కింగ్ ఏంగానే మనకి పార్కింగ్ లైట్స్ అన్ని వచ్చాయి. మీటర్ లాగానే పార్కింగ్ అనేది మనకి యాక్చువల్గా ఏంటంటే ఎంతమంది ఏసీ టు డీసీ వైరింగ్ ఇట్లేదంటే ఓన్లీ అట్లెట్ వరకు డీసీ వస్తే దీనికి ఏంటంటే ఏసీ సప్లై వస్తుంది. మనం పల్సర్ స్విచ్ అనేది ఎప్పుడైతే యూస్ చేస్తామో ఈ లైట్లు హెడ్ లైట్ వెనకాల ఉన్న డేంజర్ లైట్ మొత్తం బ్యాటరీ మీద తెలగద్ది. ఆ బ్యాటరీ సైడ్ నుంచి వచ్చే కంప్లైంట్స్ కానీ మీకు చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్ లైట్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే BS6 లో పార్కింగ్ లైట్ రాదు, మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే అది స్టోరీ. మనకి పార్కింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు కానీ చూసుకుంటే మనం హెడ్లైట్ ఆన్ చేద్దాం. ఓకే, హెడ్లైట్ ఆన్ చేయగానే కొద్దిగా స్విచ్ అంటే ఇప్పుడే కదా వాడింది అందుకని హెడ్లైట్ ఆన్ చేసాం. ఐబీమ్లో ఉంది, లో బీమ్ వేద్దాం. ఓకే, లో బీమ్ లైట్ చూసుకోండి. ఓకే, ఐబీమ్ లో బీమ్ పర్ఫెక్ట్. ఓకే, లైటింగ్ అయిపోయింది, హెడ్లైట్ ఆఫ్ చేద్దాం. లోపల లైట్లు వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కానీ చూసుకుంటే మనం ఇంజిన్ ఆఫ్లో పెట్టి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ కలర్ ఓకే పర్ఫెక్ట్. మనకి హెడ్లైట్ అన్నీ వస్తుంది, మిగతా లైటింగ్ అన్నీ వస్తుంది భయ్యా. హెడ్లైట్ అన్నీ వస్తుంది ఆఫ్లో ఉండగా. ఆర్ను ఎవ్రీథింగ్ ఏది ఆగదు, ప్రతి ఒక్కటి వస్తుంది. హెడ్లైట్ స్విచ్ కొద్దిగా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంది, అది చూద్దాం తర్వాత. ఇవి చూడండి, ఇప్పుడు ఇండికేటర్ ఆఫ్ చేద్దాం, ఇంజిన్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్ చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడైతే మనం ఎవ్రీథింగ్ అది ఓకే భయ్యా. మనకి స్విచ్లకు సంబంధించిన బ్రేక్ లైట్ ఒకటి చూపిస్తాం, బ్రేక్ లైట్ చూడండి. ఓకే చూడండి, ఇప్పుడు చూడండి. ఓకే ఓకేనా, ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు లైటింగ్ అయితే మనకి టోటల్ వస్తుంది. ఒకటి మనకి బండి గేర్లు వేసి స్టార్ట్ చేయాలి, ఒకటి ఉండదు కదా మీకు. బండి అయితే గేర్ వేస్తున్నాను. ఓకే, నోట్ లైట్ ఆగిపోయింది, కీ అయితే ఆఫ్ చేశాను, కీ ఆన్ చేశాను. ఇప్పుడు మనం క్లచ్ అయితే పట్టుకోలేదు. ఓకే, రెండు కవర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, సెల్ఫ్ కొట్టాను కాలేదు. ఇప్పుడు క్లచ్ పట్టుకుంటాను. ఓకే పర్ఫెక్ట్. ఓకే, నోట్ చేస్తా. ఇప్పుడు టోటల్గా అయితే మనకి ఎవ్రీథింగ్ అయితే వైరింగ్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్ లేదు భయ్యా, ఆల్వేస్ ఓకే. ఇప్పుడు బండికి మనం టోటల్గా డీసీ సప్లై తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే భయ్య, టోటల్గా అయితే మనం పల్సర్ స్విచ్ అనేది ఫిట్ చేసాం, ఇప్పుడే మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది భయ్య. ఏంటంటే ఆల్మోస్ట్ మీరు దాన్ని చూసుకుంటే BS4 నన్ను చాలామంది ఏంటంటే మన పల్సర్ స్విచ్లు BS4 యూనికానికి తీసుకురాని చెప్పారు. నేను ఎందుకు తీసుకురాదు అంటే ఇది బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను తీసుకురాదు. అయినా సరే మీరు BS6 అనేది ఎందుకు చేశారు అనేది ఒక డౌట్ ఉంది కదా. ఇక్కడ కస్టమర్ అనేది కోరికపోయా ఏడుచుకోవాలని చెప్పేసి. ఇప్పుడు టోటల్గా మనం అంటే BS6 చేసాం కాబట్టి ఈ BS6కి BS4కి దాన్ని చూసుకుంటే పెద్దగా డిఫరెన్స్ లేదు. ఏది మీటర్ చూసుకున్నా సరే, వెనకాల డేంజర్ చూసుకున్నా సరే, ముందర హెడ్లైట్ చూసుకున్నా సరే సేమ్ ఉంటుంది. అందులోనంటే మనకి BS6 కంటే BS4 బ్యాటరీ అనేది పెద్దది కాబట్టి మనకి BS6 కన్నా సక్సెస్ అయిందంటే కంపల్సరీగా BS4లో కానీ పల్సర్ స్విచ్ అనేది తీసుకొస్తా. అయితే మీరేం చేయాలంటే గట్టిగా లైక్ చేయాలి భయ్య. దీనికైతే మొదలు గట్టిగా ఒక 5000 లైక్లు ఇస్తున్నాను. మీరు ఎప్పుడు 5000 లైక్లు కంప్లీట్ చేస్తే అప్పుడైతే యూనికార్న్ BS4కి అయితే నేనైతే కంపల్సరీగా తీసుకొస్తాను. అయితే మీకు ఎందుకు ఇక్కడ టార్గెట్ అనేది 5000 లైక్స్ అని పెట్టానంటే చాలా రిస్క్ ఉంది భయ్య. ఇక్కడ దాదాపు ఈ బండి 3 డేస్ నుంచి వైరింగ్ డయాగ్రామ్ అనేది టైం పట్టింది. అందులో ఏంటంటే టోటల్గా మనకి సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ బండిలో బ్యాటరీ సైడ్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి, ఎందుకంటే బండి 2 ఇయర్స్ ఓల్డ్ బ్యాటరీ అయితే కంపల్సరీగా బ్యాటరీ సైడ్ నుంచి కంప్లైంట్స్ వస్తాయని మీకు చెప్పాను. అయినా సరే మనకి బండిలో ఉన్న బ్యాటరీ అంటే కస్టమర్ కదా చెప్పుకుందాం. ఇంతమంది స్విచ్కి ప్రజెంట్ పల్సర్ స్విచ్లకి స్టార్టింగ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఒక 15 డేస్ కానీ వాడామనుకో బండి అనేది ఇంతకుముందు లాగే ఉందా, లేకపోతే ఇప్పుడు ఏమన్నా బ్యాటరీ సైడ్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ అంటే స్టార్టింగ్ కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా అనేది తెలుసుకున్నామంటే మనం BS4లో కానీ చేసుకోవచ్చు, BS6 కానీ ధైర్యంగా అయితే ఈ వీడియో అనేది రిలీజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తానంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు చెప్తున్నాను. అయితే ఒక 15 డేస్ ఆగుతాం భయ్య. ప్రజెంట్ రీడింగ్ అని చూసుకుంటే 26746 కిలోమీటర్లు ఉంది. ఒక 15 డేస్ ఆగిందా ఇవాళ డేట్ కానీ చూసుకుంటే 18/7/2022. ఓకే, టోటల్గా అయితే 7 వరకు మేము స్టార్ట్ చేసి మళ్ళీ అయితే నెక్స్ట్ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే భయ్య, టోటల్గా అయితే మనం చెప్తే 15 డేస్కి పోయేసి 19 డేస్ వచ్చింది. అంటే టోటల్గా 19 రోజులు బండి తిరిగిన తర్వాత ఇప్పుడు బండి అనేది అసలు ఎలా ఉంది భయ్య అంతే. ఏంటంటే ఒక టెస్టింగ్ చేసిన తర్వాత మీ ముందర తీసుకొస్తే
బాగుంటుంది. ఎందుకంటే తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. మనం ఏదైతే ఈ పల్సర్ స్విచ్ ఉందో మనం 18/7/2022 ఫిట్ చేసాం, అప్పుడు రీడింగ్ కానీ చూసుకుంటే 26,746 కిలోమీటర్ తిరిగింది. ప్రెజెంట్ ఈ రోజు డేట్ కానీ చూసుకుంటే 6 తేదీ భయ్య, ఎగ్జాక్ట్ గా టైం అయితే 5 అవుతుంది. ఇప్పుడు దాకా చూసుకుంటే 6/8/2022కి అంటే 27,553 కిలోమీటర్ల తిరిగింది. టోటల్ కానీ చూసుకుంటే మనకి 807 కిలోమీటర్ల బండి అయితే రన్నింగ్ అయింది ఇప్పుడు దాకా. అంటే ఏది 19 రోజులకి 807 కిలోమీటర్ అయితే రన్నింగ్ జరిగింది. అంటే రోజుకి దాదాపు 42 కిలోమీటర్ల బండి రన్నింగ్ జరిగింది. అందులో ఏంటంటే బండ్లో కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఏంటంటే పల్సర్ స్విచ్ వేస్తేనే కొద్దిగా బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడద్దు అని అనుకున్నాం. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ బండికి మనకి మామూలుగా ఆర్మ్ అనేది డబుల్ ఆర్మ్ ఉంది. అందులో ఏంటంటే 4 ఇండికేటర్ స్విచ్ ఉంది. ప్లస్ ఏంటంటే మనకి ఏసీ టు డీసీ లైన్స్ మనకి బండిలో ఎల్ఈడీ యూస్ చేస్తున్నారు. అందులో కానీ బండిలో బ్యాటరీ కానీ చూసుకుంటే మనకి బండికి అయితే ఏ బ్యాటరీ వచ్చిందో అంటే మ్యాక్సిమం రేపు ఆగస్ట్కి 2 ఇయర్స్ బ్యాటరీ, అంటే బండికి వచ్చిన బ్యాటరీతోనే మనకి ఎల్ఈడీ ఇన్రోల్ యూస్ చేసి మళ్ళీ ఏంటంటే ఎగస్ట్ ఆర్మ్ యూస్ చేసి ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే పల్సర్ స్విచ్లు ఉన్నాయో పల్సర్ స్విచ్లు ఫిట్ చేసుకొని కానీ యూస్ చేస్తారు. అయితే ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకి, ఇవన్నీ కానీ ఎగస్ట్రా ఉంది. ఏది హార్న్ కానీ లైటింగ్ కానీ, లైటింగ్ అంతా ఎగస్ట్రా ఉంది. అయినా సరే మనకి బండికి వచ్చిన బ్యాటరీతోనే రన్ అవుతుంది. ఇప్పుడు కస్టమర్ అంటే అప్పుడు స్విచ్ వేయక ముందు ఎలా ఉండింది, ఇప్పుడు స్విచ్ వేసిన తర్వాత ఎలా ఉంది మనం కస్టమర్ విషయంలో తెలుసుకుందాం. ఎందుకంటే జస్ట్ అంటే ఇన్ని రోజులు ఆయన వాడాడు కాబట్టి తర్వాత ఎలా ఉంది అనేది చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఒకసారి రీడింగ్ ఇమేజెస్ అయితే మీకు పైన యాడ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ కస్టమర్ రివ్యూ తీసుకునేసి తర్వాత దీనికి సంబంధించిన వైరింగ్ డీటెయిల్స్ అనేది కింద డీపీ ఉంది, డీపీకి అయితే చెక్ చేయండి. టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కాస్ట్ అదే కొద్దిగా కరిజ్మా కంటే ఎక్కువే ఉంది. ఎందుకంటే చాలా సిస్టమ్ ఉంది ప్రాబ్లం చూసారు కదా మీరు, హెడ్లైట్ హోల్డర్ కానీ ఇండికేటర్ ఫ్లాష్ కానీ చాలా ఉంది కాబట్టి అందుకని రేటు. ఒకసారి కస్టమర్ రివ్యూ కానీ చూసేసాను భయ్య. ఓకేనా, ఇప్పుడు మీరు బండ్లు అనేది పల్సర్ స్విచ్లు అనేది యూస్ చేశాడు. ఈ పల్సర్ స్విచ్లు యూస్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు బండ్లో ఎల్ఈడీ ఉంది, ఎగస్ఆర్ ఉంది అన్నదంటే బండికి వచ్చిన బ్యాటరీ మీద ఇంకా రన్నింగ్ అవుతుంది. అంటే మీరు బండికి వచ్చిన బ్యాటరీ మీద ఈ స్విచ్ అనేది నడిచేయి ఎలాంటి ప్రాబ్లం లేకుంటే మనం స్విచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా, అసలు ఏంటి దీని గురించి? నేను బండి వచ్చిన 6 మంత్స్కి నేను ఎల్ఈడీ వేయించుకున్నాను, అదే స్విచ్ల మీద రన్ చేశాను. తర్వాత ఏసీ టు డీసీ వైరింగ్ కిట్ వేయించుకున్నాను మీ దగ్గరనే. ఒక కిల్ స్విచ్ వచ్చింది ఆన్ అండ్ ఆఫ్, అదే తర్వాత పల్సర్ స్విచ్ వేయించుకోవాలనేది నా కోరిక. సో అది మిమ్మల్ని అడిగాను, లేదు బ్యాటరీ సైడ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఇప్పటికే ఆరంలో ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఎల్ఈడీ లైట్ ఉంది, పార్కింగ్ లైట్ ఉంది, సెల్ఫోన్ చార్జర్ ఉంది అన్నారు. ప్రాబ్లమ్స్ వస్తే అంటే లేదు పర్లేదు అని, ఏది వచ్చిన తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే వేసే అయితే మీరు నా కోరిక మేరకు వేశారు. సో స్టార్టింగ్లో ఎట్లా ఉందో, సో ఇప్పటికీ ఎలా ఉందన్న, నాకైతే సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోవడం కానీ బ్యాటరీ తక్కువ అనిపిస్తుంది కానీ అది ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇంతకుముందు ఆర్మల్ కానీ అట్లేడు కానీ సేమ్ అదే విధంగా యూస్ సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అలాగే అయితే నేనేం నోటీస్ చేయలేదు. సో ఈ రోజుకి 19 డేస్ అవుతుంది, 19 డేస్కి కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. అది ఫ్రెండ్స్ టోటల్గా అయితే ఇప్పుడు వాడిన 19 డేస్లో ఏంటంటే ఆయన బండి వచ్చిన 6 మంత్స్కి ఎల్ఈడీ యూస్ చేశాను, ఆ తర్వాత మీ ఛానల్లో ఏసీటీ డీసీ వైరింగ్ ఇట్ రాగానే ఆ ఏసీటీ డీసీ వైరింగ్ ఇట్ యూస్ చేస్తాను, ఇంజిన్ కిల్ కో అంటే హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ లేదు అప్పటికి ఎల్ఈడీ యూస్ చేస్తాడు. ఆ తర్వాత ఏంటంటే పల్స్ వచ్చి వేసుకోవాలని కోరికతో పల్స్ వచ్చిన కానీ యూస్ చేస్తాడు. అందులో ఇక్కడ ఏంటంటే బండికి వచ్చిన బ్యాటరీ, ఇందాక మీకు ఏం చెప్పాను, బండికి వచ్చిన బ్యాటరీతోనే ఇవన్నీ రన్నింగ్ అవుతున్నాయి. అంతమంది చెప్పేదానికి ఏముంది. ఓకే ఫ్రెండ్స్ టోటల్గా చూస్తారు కదా మనకి ఏంటంటే కస్టమర్కి ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది అంటున్నాడు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఇంకా కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ ఏంటంటే మనకి బండిలో ఎగస్ట్రా ఆర్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే ఎల్ఈడీ యూస్ చేస్తున్నారు, అందులో ఏంటంటే 2 ఇయర్స్ బండికి వచ్చిన బ్యాటరీతోనే ఇప్పుడు వరకు రన్నింగ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు ఏసీ టు డీసీ ఎల్ఈడీ యూస్ చేస్తా, ఇప్పుడు పల్సర్ స్విచ్లో వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మనం మీటర్ బల్బులు కానీ ఎలక్ట్రిక్ డైనమో బల్బులు కానీ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అంతమించి ఇంకేం కావాలి భయ్య. ఓకే తొందరగా మీరు డీపీకి వెళ్ళిపోండి, డీపీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చూసేయండి, మీకు కావాలంటే వైరింగ్ అడిగింది బుక్ చేసేసింది. అయితే మీకు ఎలాంటి ఫ్రాడ్ అది జరగదు భయ్య, 100% నాది నమ్మకం, నేను కనబడుతున్నా మీ ముందరికి అంతే. ఫ్రెండ్స్ టోటల్గా వీడియో వచ్చిన కదా కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి భయ్య, అందరూ మీరు కామెంట్ చేసిన బట్టి డిఫరెంట్ అంటే. అదేవిధంగా మీకు చెప్పే కదా ఒక 5,000 లైక్స్ ఇస్తే మీకు బిఎస్ కూడా యూనిక్ అని కానీ ఏసీ టు డీసీ అయితే తీసుకొని వచ్చి సారీ 1,000 తీసుకొచ్చి తీసుకొచ్చి తీర్చాలి. ఓకేనా, టోటల్గా బై బై.